అండి అందరికీ నమస్కారం నేను మీ రాజిని వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ వెల్కమ్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిరీస్ ఇది 6th మంత్ లో ఏం జరిగింది అని అప్డేట్స్ అని ఇచ్చేస్తాను అన్నమాట లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు 6th మంత్ లో కోవిడ్ వచ్చింది అది ఏంటో నాకు అర్థం కాలేదు కోవిడ్ ఎండ్ అయిపోయే టైంకి నాకు కోవిడ్ వచ్చింది అండ్ ఎంత హారబుల్ గా ఉండిందంటే ఆ టెన్షన్ అండ్ లోపల బేబీ కండిషన్ ఎలా ఉంది అసలు బాగా వీక్ అయిపోయాను ముందే వెయిట్ లాస్ ఇంకొంచెం వెయిట్ లాస్ అయ్యాను సో ఈ వ్లాగ్ అంతా కూడా నేను కోవిడ్ టైం లో ఎలా రికవర్ అవడానికి నేచురల్ వేస్ ట్రై చేశాను అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను అనేది చూపించబోతున్నాను ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇన్ఫర్మేటివ్ బికాస్ కోవిడ్ వస్తుందని చెప్పలేము కానీ ఇలాంటి వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్గా వస్తాయి సో అలాంటి వాటిని వచ్చినప్పుడు ఓవర్కమ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇదైతే నాకు కోవిడ్ వచ్చిన సెకండ్ డే అనమాట ఇంకా నా పని ఊస్ట్ కంప్లీట్గా ఊస్ట్ అయిపోయింది హెల్పింగ్ ఎవరు లేరు అని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటే అసలు నన్ను నేను టేక్ కేర్ చేయడానికి కూడా ఓపిక లేదు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాను కూర్చుంటే పడిపోవడం కళ్ళు తిరిగిపోవడం అలా ఉండింది అండ్ మనకేంటి అంటే ఎంత బాగున్నా బాగాలేకపోయినా ఒక్కసారి చేసుకోవాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ ప్రెగ్నెన్సీలో ఇలాంటివి రావడం వల్ల ఇంకా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఫుడ్ అనేది స్కిప్ చేయలేం మనకన్నా బయట తెచ్చుకోవచ్చు బట్ కోవిడ్ టైంలో బయటకు వెళ్ళకూడదు బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి లేదు అన్నిటికి మించి స్కూల్ గోయింగ్ చేయడున్నప్పుడు ఖచ్చితంగా మనం వంట చేయాల్సిందే సో ఒక పక్క కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి ఆకలికి ఒక్కోసారి ఏడ్చేదాన్ని ఒక్కోసారి పాప మా వారు చేసేవాళ్ళు బికాస్ తనకు కూడా కోవిడ్ అటాక్ అండ్ తను ఆఫీస్ అటెండ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ తను కంప్లీట్గా టైం టు టైం నాకు చేయాలన్నా కుదిరేది కాదు సో తను అన్ఫార్చునేట్లీ మీటింగ్ స్టార్ట్ అయ్యాయంటే 4-5 అవర్స్ కంటిన్యూస్గా ఉంటారు ఆ టైంలోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం వస్తుంది అనమాట సో ఎటు తిరిగి నేను ఆ టైంకి వచ్చి నేనే కుక్ చేసేదాన్ని మరీ 2-3 రోజుల అయితే నాకు బాగా గుర్తుంది గోడలు పట్టుకొని ఆకలికి ఓపిక లేక నీరసానికి ఏడ్చేసాను అనమాట ఏడుస్తూ కుక్ చేసిన రోజులు కూడా ఉండే 7-10 డేస్ అనేది హారబుల్ అండ్ ఇంకా బాబుని ఎలా మేనేజ్ చేసాము అంటే మేము మాస్క్ వేసుకున్నాము అండ్ కంప్లీట్లీ ఎవ్రీడే ముగ్గురం కూడా మేము కోవిడ్ హోమ్ టెస్ట్ తీసుకునే వాళ్ళం బాబుకైనా పాజిటివ్ వచ్చిందని ప్రతి గాడ్స్ గ్రేస్ బాబుకైతే పాజిటివ్ రాలేదు హీ వాజ్ నెగిటివ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ సో మాస్క్ వేసుకున్నాం అండ్ బాబుని స్కూల్కి కూడా పంపించలేదు బై ఛాన్స్ ఆ మైన్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అనవసరంగా వేరే పిల్లలకి ఎందుకు స్ప్రెడ్ అవ్వడము అని అన్నిటికి మించి మేమిద్దరం దూరంగా ఉండడం వాడు ఒక్కడే పాపం ఎలా హ్యాండిల్ చేస్తాడని బాగా కన్సర్న్ ఉండింది గిల్ట్ ఉండింది ఆ స్ట్రగుల్ అంటే పేరెంట్స్ స్ట్రగుల్ అనేది చాలా చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎలా మేనేజ్ చేస్తాడనేది ఇంకా చెప్తాను ఒకసారి వినండి కోవిడ్ వచ్చి 8th డే అంటే వచ్చి కాదు నాకు తెలిసి 8th డే అనమాట సో రియల్గా వచ్చి ఎన్ని రోజులు అని తెలియదు అండ్ కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మాకు తెలియదు బికాస్ నేను నాన్ వ్యాక్సినేటెడ్ ఎందుకంటే నాకు లాస్ట్ బూస్టర్ డోస్ వల్ల నాకు బ్లీడింగ్ లెవెల్స్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నన్ను డాక్టర్ గారు వద్దని చెప్పారు సో డోంట్ గో విత్ వ్యాక్సినేషన్ అది మళ్ళీ ఇప్పుడు బ్లీడింగ్ లెవెల్స్ అయ్యాయంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సో నాకు దానివల్ల సింప్టమ్స్ ఎక్కువ ఉన్నాయో లేకపోతే జనరల్గా వచ్చినా కూడా ఫీమేల్కి సింప్టమ్స్ చాలా హార్ష్గా ఉంటున్నాయని అన్నారు అని అయితే వినున్నాను అండ్ అది కూడా చెప్పారు డాక్టర్ గారు బట్ లోపల బేబీకి అయితే ఏమీ కాదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేనేం కొత్త కాదు నాలాగా చాలామంది ఈ ఫేస్ గో త్రూ అయ్యారు సో ఇఫ్ యు ఆర్ సెయిలింగ్ ఆన్ ద సేమ్ ఫేస్ టచ్ వుడ్ అది అవ్వకూడదు అనుకుంటున్నాను మీ ఎవరికి కూడా బికాస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇస్ ఎ లాట్ అండ్ లాట్ లోపల బేబీ మూమెంట్స్ మానిటర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు 6 మంత్స్ స్టార్ట్ అయ్యి కూడా నాకు ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయింది అండ్ నాకు 5-1 నుంచి బేబీ మూమెంట్స్ చాలా బాగా తెలుస్తున్నాయి అనమాట సో విచ్ ఈస్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇప్పుడు నాకు ఉన్న సింప్టమ్స్ ఏంటి అంటే ఒక 3 డేస్ ఫీవర్ చాలా ఎక్కువ ఉండింది 102.7 అలా ఉండింది సో ఆబ్వియస్లీ నేను ఆ టెంపరేచర్ రెడ్యూస్ చేయడానికి ఐ హ్యాడ్ టు యూస్ ఎనీ పిల్ లైక్ సేఫ్ పిల్స్ లైక్ టైలినాల్ అవి చేయొచ్చు బట్ నాకు టైలినాల్ యూస్ చేయడం కూడా ఇష్టం లేదు సారీ ఎందుకంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి వినున్నాను చదువున్నాను రీసెర్చ్ కూడా ప్రూవ్ అయినాయి బట్ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక 3 టాబ్లెట్స్ 3 డేస్ వేసుకోవాల్సి వచ్చి వేసుకున్నాను సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అనుకుంటున్నా అండ్ ఫీవర్ ఉండింది అండ్ బాడీ ఎక్స్ హెడ్ ఎక్ మై గాడ్ నేను నాకు సిజేరియన్ అయినప్పుడు కూడా అంత సివియర్ బాడీ ఎక్స్ అస్సలు లేవు అంటే తల ఇలా పట్టుకుంటే నేను ఇలా పట్టుకుంటే కానీ నాకు మెడ నిలిచేది కాదనమాట అండ్ అసలు నేను ఏడవను నాకు ఈ కళ్ళు చూస్తే అర్థమవుతుంది ఏడ్చి ఏడ్చి ఇంకా నా కళ్ళు ఇలా డార్క్ సర్కిల్స్ ఫామ్ అయ్యాయి అండ్ మొహం పీక్కపోయింది ఒకటి ఇంట్లో
మా ఇద్దరం ఇన్ఫెక్ట్ అయి ఉన్నాం. సో చైల్డ్ని కంప్లీట్గా ఐసోలేషన్లో పెట్టినాం. మేము బాబు దగ్గర కూర్చోవాలన్నా మాస్క్ వేసుకోవడం, దూరంగా ఉండడం. నేను లక్కీని టచ్ చేసి ఇప్పటికి 8 డేస్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్న కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ట్రస్ట్ మీ, మన బాబు కానీ మన పాప కానీ మన దగ్గర కూర్చొని తాకలేని పరిస్థితిలో, నోట్లో ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నా అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ది వర్డ్స్. బట్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అనుకుంటున్నాను. నాకు బాడీ ఎక్స్, ఫీవర్, హెడేక్ ఇవన్నీ 3 డేస్ తర్వాత తగ్గాయి. బట్ 4th డే నుంచి ఇప్పటికీ నాకు వీక్నెసే ఉంది. ఎలా అంటే, ఒక 20 మినిట్స్ కిచెన్లో ఉన్నాను అంటే సివియర్గా కళ్ళు తిరగడము, నాకు తెలియకుండా ఫెయింట్ అయ్యే స్థితికి రావడము అనేది అవుతుంది. అండ్ అలా 20 నిమిషాలు చేసి వచ్చి కూర్చొని ఏడ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏడుస్తున్నాను, చేయలేకపోతున్నాను. రోజంతా పడుకొని ఉండాలి, బికాస్ ఎవ్రీ మంత్ నాకు ప్రెగ్నెన్సీలో 1st 4 మంత్స్ నాసియా అయింది. 5th మంత్ 4th మధ్యలో నుంచి కొంచెం బాగుంది, 5th ఎండింగ్ వరకు. కరెక్ట్గా 6th పెడుతుంది అన్నప్పుడు ఇది స్టార్ట్ అయిందన్నమాట. మాట్లాడడానికి రావట్లేదు, ఇంకా చాలా చెప్పాలని ఉంది. సో ఈ ఫేస్లో ఉన్న వాళ్ళు కంగారు పడద్దు బేబీ గురించి. మీ గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోండి, ఎందుకంటే మదర్ ఈ టైంలో కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. సో ఈ వీడియో మొత్తం చూడండి, చాలా చాలా షేర్ చేసుకుంటాను, హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేయలేదు బికాస్ మీరు చూసి నాకు అర్థమవుతుంది, గొంతు 5 నిమిషాలు మాట్లాడగానే దగ్గొచ్చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సింప్టమ్ ఈస్ పడుకుంటే ఊపిరి ఆడట్లేదు, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఉంది నాకు. దానికోసం ఏమీ స్పెసిఫిక్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈఆర్కి వెళ్ళాలి, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. నాకేంటంటే పడుకున్నప్పుడే ఉంటుంది కాబట్టి వన్ సైడ్ తిరిగి పడుకోవడం అండ్ కొంచెము స్టీమ్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నాను. సిట్రస్ ఫ్రూట్స్, అవి విటమిన్ సి ఇవి తీసుకోవాలన్నారు. సో వైటమిన్ సి ఇవన్నీ ఏంటంటే మనకు బయట వాళ్ళు చెప్తున్నారు, కానీ నా గైనిక్గా తనకు తెలుసు, షీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ. నాకు నాసియా ఉంది అండ్ సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది. దానివల్ల నాకు వైటమిన్స్ ఇవి తీసుకుంటే ఏంటి అంటే, ఇప్పుడు నా గొంతు మాట్లాడడానికి లేదు, ఆల్రెడీ అది తీసుకొని గొంతు లేయని కూడా లేదు. అండ్ నాసియా ఎక్కువ తగ్గిపోయిందన్న నాసియా మళ్ళీ నాకు ఈ కోవిడ్ వల్ల మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో ఎప్పుడు నాకు ఈ ఫేస్ ఎండ్ అవుతుందా అని. 7th మంత్, 8th మంత్, 9th మంత్ ఇవైనా కొంచెం పీస్ఫుల్గా అయిపోతే బాగుండని అనిపిస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో కోవిడ్ వచ్చినప్పుడు నాకు సింటమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే, ఎర్లీ మార్నింగ్ అంటే 3 o'clock నుంచి నాకు బాడీ చిల్స్ స్టార్ట్ అయిపోయాయి. చలి, జ్వరము, టెంపరేచర్ ఏకంగా 104కి రైజ్ అయిపోయింది. సాడ్లీ ప్రెగ్నెన్సీ టైంలో మనకు అంత టెంపరేచర్ రైజ్ అవుతే మదర్ అండ్ బేబీకి కొంచెం హై రిస్క్ ఉంటుంది అన్నమాట. బట్ ద గాడ్స్ గ్రేస్, నేను 6th మంత్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో వెంటనే మేము డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మనకు ఇన్ పర్సన్ తీసుకోరు, ఎందుకంటే కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్ కాబట్టి మనకు వీడియో కాల్లో చెప్తారనమాట. అంత నీట్గా చెప్పారు. టెంపరేచర్ 104కి వెళ్ళింది అండ్ అసలు టెంపరేచర్ డౌన్ అవ్వట్లేదు అంటే కనుక ఒక పారాసిటమాల్ కానీ టైలనాల్ కానీ వేసుకోమన్నారు. సో నేను ఒక రోజు అంటే కంప్లీట్గా కోవిడ్ ఉన్న టైంలో మొత్తానికి ఒకటే ఒక టాబ్లెట్ టైలనాల్ వేసుకున్నా, బికాస్ టైలనాల్ వల్ల బేబీస్కి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి వినున్నా, రీసెర్చెస్ జరిగాయి. సో ఎనీవేస్ మన జాగ్రత్తలు మనం ఉండాలి అని తడిగుడ్డని రెగ్యులర్గా 15 మినిట్స్కి ఒకసారి మా వారు కానీ నేను కానీ ఫోర్ హెడ్ మీద పెట్టుకొని టెంపరేచర్ డౌన్ చేసుకోవడం అలా మేనేజ్ చేసామన్నమాట. సో టెంపరేచర్ చెక్ చేసుకుంటూ అండ్ ఎవ్రీడే కోవిడ్ టెస్ట్ తీసుకుంటూ అలా టేక్ కేర్ చేసాం. ఇకపోతే సిమ్టమ్స్ అవి. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్ హోమ్మేడ్ ఫుడ్ తీసుకునేదాన్ని. అండ్ మా వారికి కొద్దిన్నప్పుడు తను చేసేవాళ్ళు. ఒకసారి నేను నిద్ర లేచిన వెంటనే పొద్దునే కొంచెం ఫుడ్ కొంచెం తిని టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు ఓపిక ఉంటుంది. అండ్ ఆ వీక్నెస్ కానీ అవి లేనప్పుడు నేను కొంచెం కుక్ చేసుకునేదాన్ని. ఫస్ట్ 2 డేస్ మాత్రం నాకు ఇంకా వద్దు అన్నా కూడా ఫ్రెండ్స్కి తెలియడంతో వాళ్ళు ఫుడ్ పంపించారు. అది చాలా హెల్ప్ అయింది. ఆ 2 డేస్ కొంచెం అట్లీస్ట్ వాళ్ళు పంపించినవి తినడం వల్ల. అండ్ దోశ బ్యాటర్ బాగా ఫుల్ పంపించారు అన్నమాట, 3-4 డేస్ తినేటట్టు. దానివల్ల యూజ్ అయింది. దాంతోపాటు లిక్విడ్స్ తీసుకున్నాను. ఖచ్చితంగా మనకు ఫ్లూయిడ్స్ అనేవి పడాలన్నమాట, లైక్ ఓఆర్ఎస్ కానీ, క్లియర్ ఫ్లూయిడ్స్ కానీ, జ్యూసెస్ కానీ, లేదు అసలు కొత్త వాటర్ తీసుకున్నాను. సో ఇవి నేను తీసుకున్నాను. అండ్ ఇంకా మీకు డైజెషన్ బాగుంటే, అంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను ఆ టైంలో నాకు డైజెషన్ కూడా సరిగ్గా లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండింది.
వామిటింగ్స్ ఉండే కాబట్టి. ఆ టైంలో బాదం పప్పు అలాగే అక్రోట దాంతోపాటు ఫిగ్ ఇవన్నీ కూడా తీసుకున్నట్టు అయితే మనకు రికవరీ ఫాస్ట్ ఉంటుంది. అన్నిటికి మించి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. నేను ఖచ్చితంగా నిమ్మరసం నీళ్ళు అయితే తాగాను, అది నాకు బాగా సహించింది. సో ఫుడ్స్కి వచ్చేసి కంప్లీట్ హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకున్నాను అండ్ ఆయిలీ ఫుడ్స్ బాగా ఆపేశాను. మనకు వీక్నెస్ కోవిడ్ అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 15 డేస్ డిఫాల్ట్గా ఉంటుంది, మామూలుగా అయితే 3 to 5 డేస్ ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకొంచెం ఉంటుంది. సో ఇలా ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. అన్నిటికి మించి ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంది ఏంటంటే కోవిడ్ మదర్కి వచ్చినా కూడా బేబీకి ఏమీ ఇన్ఫెక్ట్ అవ్వదు. ఇది నేను స్వయంగా డాక్టర్ని కనుక్కొని, ఇద్దరు గైనిక్స్ని అండ్ ఇండియాలో గైనిక్స్ని కనుక్కొని మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. దాంతోపాటు చాలా బ్లాగ్స్ చదివాను. సో మీ బేబీ గురించి అస్సలు వర్రీ అవ్వద్దు, మీ గురించి మీరు టేక్ కేర్ చేయండి, బాగా సరిగ్గా తినండి, తొందరగా రికవర్ అవుతారు. ఎనీవేస్ ఇప్పుడు కోవిడ్ అయితే పాస్ అయిపోయింది, బట్ ఇలాంటి ఫీవర్స్, ఆన్గోయింగ్ ఫీవర్, సీజనల్వి ఏవోటి వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట, ఎందుకంటే 6 or 7 డేస్ తర్వాత నాకు అది నెగిటివ్ వచ్చింది. సో అది ఆ మూమెంట్ షేర్ చేసుకుంటున్నా. సో అక్కడే నా ఫేస్లో మీ గ్లో అర్థమైపోయి ఉంటుంది. సో 6th మంత్ మిడ్ వరకు నాకు ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. అండ్ ప్రెగ్నెన్సీ అనిన తర్వాత ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ చాలా కామన్గా ఉంటాయి. సాదా సీదాగా అయిపోయింది అంటే కనుక వాళ్ళు చాలా అదృష్టవంతులు. అండ్ అన్నిటికి మించి ఇన్ని గ్రోత్రు అయిన నేను, మా హస్బెండ్, మాకు తెలిసింది ఏంటంటే మాలో ఇంత తెలియని హిడెన్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఇంత స్టామినా ఉంది అనే ధైర్యము, ఇవన్నీ కూడా మాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా బాగా తెలిసిందనమాట. ఆఫ్ కోర్స్ ఎవ్రీ మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, నేను చాలా స్ట్రాంగ్ అనేది నాకు బాగా తెలుసు, బట్ ఈ ప్రెగ్నెన్సీ ద్వారా ఇంకా బాగా తెలిసిందనమాట. అండ్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అయింది, బిల్డ్ అయింది. సో ఫ్యూచర్లో ఏది వచ్చినా కూడా నిలదొక్కుకోగలను అనే నమ్మకం నాకు వచ్చింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ యాజ్ అ నెగిటివ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ యాజ్ అ పాజిటివ్. సో ఇలాంటి మరెన్నో మంచి వ్లాగ్స్ మీకు రాబోతున్నాయి. అండ్ ఈ 6th మంత్లో జరిగినవి అయితే ఇవి. అండ్ 6th మంత్లో బేబీ గ్రోత్ ఏంటో కూడా చెప్పేస్తే ఒకసారి వినండి. నాకు ఎవ్రీ మంత్ బేబీ డెవలప్మెంట్ అనేది బేబీ కేర్ సెంటర్ యాప్లో ఉంటుంది, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకోండి. 6th మంత్లో వచ్చేసి మనకు ఫస్ట్ టైం అంటే 16 నుంచి 20 వారాల లోపల బేబీ మూమెంట్ అనేది మదర్కి తెలుస్తుంది, ఐబాల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ హెడ్ పొజిషన్ కూడా కొంచెం కరెక్ట్గా ఉండడం స్టార్ట్ అవుతుంది, లంగ్స్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి కొంచెం వెయిట్ గ్రోత్ అనేది బాగా తెలుస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద 6th మంత్. అండ్ 7th మంత్లో ఎలా ఉండింది అండ్ ఏమేమి చేయొచ్చు, అసలు ప్రెగ్నెన్సీలో ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, ఏమేమి వ్యాక్సినేషన్స్ టెస్ట్లు చేస్తారు, అండ్ ప్రియర్గా డ్యూ డేట్కి ఉండేటప్పుడు ఎలాంటివి మనం ఖచ్చితంగా మన సైడ్ నుంచి తీసుకోవాలనే వీడియో కూడా పెట్టేస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. మీకు ఎన్న క్వరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ని డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ రాజీ అమజాని బాబా.